తెలుగులో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు అలాగే సీరియల్స్ చాలా ఉన్నాయి ఈ మధ్య షోల రూపంలో కూడా సెలబ్రిటీస్ ప్రేక్షకులని అలరిస్తున్నారు అలాగే తెలుగులో ఎన్ని సీరియల్స్ వచ్చినా కానీ ప్రోగ్రామ్స్కి ఉండే క్రేజే వేరు అందరూ టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ చూడకపోవచ్చు కానీ ప్రోగ్రామ్స్ మాత్రం చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు రోజు మొత్తం వచ్చే సీరియల్స్ నుండి డైవర్ట్ చేయడానికి ప్రతి ఛానల్ వాళ్ళు వివిధ రకాల కంటెంట్తో ప్రోగ్రాంలు రూపొందిస్తున్నారు వరుసగా వచ్చే టీవీ సీరియల్స్ మధ్యలో బ్రేక్ టైం లాగా మధ్యాహ్నం ఒక షో రాత్రి ఒక టీవీ షో అనే ప్యాటర్న్లో ఈ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి ఇక టీవీ షోని తన భుజాలపై నడిపించే వ్యక్తి యాంకర్ ఈ యాంకర్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రజెన్స్తో పాటు స్పాంటినిటీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సెలబ్రిటీలని రిసీవ్ చేసుకునే విధానం షోలో వచ్చే కంటెస్టెంట్తో మాట్లాడే విధానం కూడా తెలిసి ఉండాలి అలా ఎంతో కష్టపడి మన యాంకర్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు అలా మన టీవీ ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ యాంకర్స్ మరియు వారి పారితోషికం ఎంతో ఇప్పుడు చూద్దాం అనసూయ జబర్దస్త్ యాంకర్గా పరిచయమైన హాట్ యాంకర్ అనసూయ ఆమె ఒక్క షోకి రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం రవి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్లతో బుల్లితెర ప్రేక్షకుల్ని దాదాపుగా పది సంవత్సరాల నుండి అలరిస్తున్న ఈ యాంకర్ ఒక్కో షోకి లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం వర్షిణి ముందుగా వెబ్ సిరీసుల్లో ఆర్టిస్ట్గా రాణించి తర్వాత బుల్లితెర షోల మీదకి వచ్చిన ఈ బుట్టబొమ్మ ఒక్కో షోకి ముప్పై వేల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం రష్మి ముందుగా సినిమాలలో ఆర్టిస్ట్గా రాణించాలని తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఫేమస్ యాంకర్గా పేరు తెచ్చుకుంది ఆమె ఒక్క షోకి ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం ప్రదీప్ బుల్లితెర మీద ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా కూడా అందరి కళ్ళు వెతికేది మాత్రం ప్రదీప్ మాచిరాజునే తన స్టైలింగ్తో మాటల గారెడీతో ఎలాంటి షోని అయినా విపరీతంగా రేటింగ్స్ తీసుకువచ్చి షోని విజయవంతం చేయడానికి కష్టపడే మంచి మనసున్న వ్యక్తి ఈయన ఒక్క షో చేయడానికి రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం శ్యామల ఈమె పలు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ మరియు ఆడియో లాంచ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది ఆమె ఒక్కో షోకి యాభై వేల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం మంజూషా యాంకర్లు ఎంతమంది ఉన్నా అందులో సొట్టబొగ్గల మంజూషా మాత్రం ప్రత్యేకం సినిమా ప్రమోషన్స్ అప్పుడు సెలబ్రిటీ సెంటర్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఒక్కో షోకి ఆమె తీసుకుంటున్న పారితోషికం ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుమా సుమా బుల్లితెర యాంకర్గా అందరికీ పరిచయం మొదట్లో సినిమాలలో హీరోయిన్గా సీరియల్స్లో లీడ్ రోల్లో కనిపించింది ఆ తర్వాత షోలు చేయడం మొదలుపెట్టింది ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం సుమా స్పెషాలిటీ ఆమె ఒక్కో షోకి అందుకుంటున్న పారితోషికం ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం